ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది కూడా మంచిదే. ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా వేలాదిగా తర పార్టీ కార్యకర్తలకు నాయకులకందరికీ సరస వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ అభిమానం మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనిది. ఎందుకంటే ఏ రక్త సంబంధం లేకపోయినా ఇంత అనుబంధం మీతో పెంచుకొని నిరంతరం మీరు నేను కలిసి నడిచి రాయదుర్గం బాగుపడాలి, రాయదుర్గం ప్రజలు బాగుండాలని మనం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. 2014 కన్నా ముందు తర్వాత గ్రామానికి ఎక్కువ పట్టణానికి తక్కువగా ఉండే రాయదుర్గానికి 3 ఫ్లైఓవర్లు, బ్రహ్మాండమైన రోడ్డు, నేషనల్ హైవే, ఇన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తే కాపు రామచంద్ర రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? కమిషన్లు దండుకుంటా ఉన్నాడు. కరోనా వచ్చి అందరూ ప్రాణభయంతో విలవిల్లాడిపోతా ఉంటే దాంట్లో కూడా కాసులు ఎట్లా ఏరుకోవాలని చూసిన కక్కుర్తి వ్యక్తి కాపు రామచంద్ర రెడ్డిని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత పనికి మాల్లోడు, ఇంత అసమర్థుడు, ఇంత దద్దమ్మ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలోనూ ఉండడు, భవిష్యత్తులో రాడని మీకందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్క అవకాశం, ఒక్క అవకాశం, నేను రాజశేఖర రెడ్డి కొడుకును ఏదో చేసి చూపిస్తానని ప్రగల్భాలు పలికి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్తే మన పార్టీకి వైసీపీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 10% తేడా ఉంటే ఇక్కడ కాపు రామచంద్ర రెడ్డి గెలిచింది కేవలం 13,000 పైచిలుకు ఓట్లతోనే. అంటే జగన్ను ఒక్కసారి చూడాలని ఓటేసినారు కానీ కాపు రామచంద్ర రెడ్డి మొహం చూసి ఎవడో ఓటేయలేదు.